ఈ మెదక జిల్లాలో ఈ గడ్డ మీద సంగారెడ్డిలో భారతీయ జనతా పార్టీ రెండు సార్లు చైర్మన్ గా కలిసిన చరిత్ర ఈ నియోజకవర్గానికి ఉంది అంతే కాదు ఈ నియోజకవర్గంలో స్వయంగా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా కలిసిన చరిత్ర కూడా ఈ నియోజకవర్గంలో ఉంది కేసీఆర్ అంటాడు అదెక్కడి బీజేపీయా అదెక్కడి పార్టీ అని చెప్పి ఏకశక్కాల మాటలు మాట్లాడతాడు కానీ ఈసారి గుద్దుడు గుద్దితే దిమ్మదిరిగే వ్యక్తి కేసీఆర్ ఈ కనమరుగయ్యే పార్టీ పక్కా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాపోతా అని చెప్పని చేస్తా ఉన్నాం వాళ్ళు అనుకుంటాను అధికారం ఉందని చెప్పి నీకు దళిత బంధిస్తా నీకు రైతు బంధు పోతుంది నీకు పెన్షన్ వస్తుంది నీకు బీసీ బంధు వస్తుందని చెప్పి మాయ మాటలు చెప్పి అట్టి పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు కానీ మాకు ఇళ్ళలో పోతున్నప్పుడు వాడకట్టకపోతున్నాడు ఒకడే అంటున్నారు సారు మీదికి మాత్రమే వాళ్ళ మాట మాట్లాడుతున్నాం లోపల లోపల మాత్రం మీకే ఓట్లు వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మీరు ఈ ఘటన మీద మీరు చూసిన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలుగా పాలించింది మీకు తెలుసు తెలుగుదేశం పార్టీ అనేక సంవత్సరాలుగా పాలించిన విషయం మీకు తెలుసు ఈ గడ్డ మీదనే పుట్టిన నేను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నన్ను ఆశీర్వదించండి అని చెప్పి ఎన్ని మాటలు చెప్పిండో అవన్నీ మీకు చెప్పాల్సి అక్కర్ లేదు ఆ వ్యక్తే కేసీఆర్ ఆ పార్టీ నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ పార్టీ కానీ నాకన్నా ముందు రఘునందర్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు ఆనాడు కేసీఆర్ మాట్లాడిన మాటలన్నీ కూడా మీరు మళ్ళొకసారి మీ సెల్ ఫోన్లో చూడండి ఏం మాట్లాడిండో అసెంబ్లీ వేదిక మీద ఏం మాట్లాడిండో ఇవాళ ఏం చేస్తుండో మాటలకు చేతలకు పొంతనలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ మాత్రమే మాటలు మాత్రం చాలా తీయగుంటాయి చందమామని తీసుకొచ్చి చేతిలో పెట్టి అరచేతిలో పెట్టినట్టు ఉంటుంది కానీ చేతల్లో మాత్రం ఈ వర్గాల ప్రజల మీద ఎంత ద్వేషం ఉంటుందో దానికి సజీవ సాక్ష్యం నా మెదక జిల్లా పాత మెదక జిల్లా అని మనం చేస్తా ఉన్నాం ఏమంటాడు ఆయన 85% ప్రజానికం బడుగు బలహీన వర్గాలకు నిలయం నా తెలంగాణ అని చెప్పిన వ్యక్తి కేసీఆర్ అగ్రవర్ణాలు పిడికడ మందే ఉన్న రాష్ట్రం కేసీఆర్ అని చెప్పిండు అంతేకాదు ఆకలి ఉన్నవాడికి అణచివేత గురయ్యేవాడికి అధికారం కావాలి తెలంగాణ రాష్ట్రం వస్తే నేను కాపలా కుక్కగా మాత్రమే ఉంట తప్ప నేను ఎలాంటి పదవులు చేపట్టను తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ నేను అడుగుతున్నా కేసీఆర్ సిద్దిపేటలో ఎవరికి ఇచ్చినావు టికెట్ గజ్వేల్లో ఎవరికి ఇచ్చినావు దుబ్బాకలో ఎవరికి ఇచ్చినావు పక్కగా ఉన్న పటంజంలో ఎవరికి ఇచ్చినావు రేపు నర్సాపూర్లో ఎవరికి ఇవ్వబోతున్నావు ఇవాళ రిజర్వ్డ్ ఉన్నటువంటి నియోజకవర్గాలు మినాయిస్తే అన్నిట్లో కూడా ఒక్కడి కూడా ఇవ్వకపోతే బాగుండదని చెప్పి ఇవాళ ఇక్కడ ఇచ్చిండు ఒక బీసీ బిడ్డను కానీ మరి ఆ బీసీ బిడ్డను గెలిపిస్తాడా ఇంకొక ఆయనను గెలిపిస్తాడా రేపు ఎన్నికల తర్వాత బయటపడుతుంది కానీ ఇవాళ మెదక జిల్లా సాక్ష్యం చెప్తా ఉంది కేసీఆర్ బడుగు బలహీన వర్గాలకు ఎంత వ్యతిరేకో దాన్ని బట్టి అర్థమవుతా ఉంది ఆయన మాట మాట్లాడుతూ చెప్తా ఉంటాడు నా ఓట్లు 200 కూడా లేవు సిద్దిపేటలో నాకు ఎక్కువ అండగా ఉండి గెలిపించిన బిడ్డలు ముదురాజు బిడ్డలు అని చెప్పి గంటాపదానికి చెప్తా ఉంటాడు అంతేకాదు నాకు పాలిచ్చి పెంచిన తల్లి ముదురాజ్ తల్లి అని చెప్పి 100 సభలో చెప్పిండు నేను అడుగుతున్నా కేసీఆర్ ఒక్కడే ఒక్కడు ఈ తలరాయిందర్ అంటోడు ఈ గజ్వేల్లో పార్టీలో చేరినై 20 కాలం పాటు నీ అడుగులో అడుగువేసి ఇవాళ తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఎక్కడ కూడా మొక్కవని ధైర్యంతో కేసులు పెట్టినా బెదిరింపులకు పాల్పడ్డా ఇవాళ నయీం లాంటి అంతగా మూటాలు చంపుతా అని చెప్పి బెదిరించినా కూడా బెదిరిపోకుండా కొట్టాడిన బిడ్డ ఈటల రాజేంద్ర అవునా కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను నాలాంటివన్నీ ఏదో నువ్వు నీ బానిసలు కొంతమంది మాట్లాడుతున్నారు కేసీఆర్ లేకపోతే ఈటల రాజేంద్ర వార్డు మెంబర్ కూడా కాదంటున్నాడు కేసీఆర్ లేకపోతే కేసీఆర్ వచ్చిన తర్వాత నేను బట్టలు కట్టుకునే పరిస్థితి వచ్చింది మీకు సంపద వచ్చిందని చెప్తున్నారు నేను అడుగుతున్నా
నీవేందో నేనేందో నా గజ్వల్ ప్రజానికని తెలుసు, నా గజ్వల్ ప్రజానికని తెలుసు, మెదక్ జిల్లా ప్రజానికని తెలుసు. అందుకే నన్ను బయటికి పంపించిన తర్వాత ఒకడే ఛాలెంజ్ చేసినా నీ ముఖం మీద నేను గెలిచినా నా ముఖంతో నేను గెలిచినా తెలుసుకున్నాను దా అని చెప్పి హుజరాబాద్ లో రాజీనామా చేశాను.